Kartula. హలో, పంపుతా పంపుతా. విజువల్స్ ఉన్నాయా? చెట్టు ఎక్కువ ఏం పని సరిగ్గా పట్టుదారులు కౌలు ఇచ్చి తీసుకోవాలి. కౌలు అని కాదు, చేస్తారు అక్కడికి రావాలి. మొత్తం అక్కడికి వెళ్ళి ఎకరాలు కాదు సార్, మొత్తం అక్కడ బాగా దారుణంగా ఉన్నాడు. నేను చూడలే చెప్తున్నా, బాయిలు బోర్లు నీళ్ళు ఉన్నాయే? టోకు వెళ్ళి రెండు మూడు బోర్లు ఏర్పాటు చేయాలి సార్. ఆ రెండు మూడు బోర్లు ఏర్పాటు చేయాలి. మోటార్ మాకు ఇచ్చిన ల్యాండ్ ఇష్యూ సర్వే నెంబర్ ఇచ్చారు, దానికి అదులు వాత్ చెప్పిన మా సర్వే నెంబర్ దొరుకుతుంది. అది అదులు వాత్ ఇస్తే ఏ రైతు మాకు ఎందుకు కార్యదర్శి ఇచ్చారు, దానికి అదులు వాత్ అంటే వాత్ పేరే సార్. చెట్టు కలవాడే, తాటి చెట్టు కలవాడే సార్, కలిపింది మొత్తం కలిపింది. నాదే చెట్టు అది సార్ లేవు. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం పడలేదు అంటే ఊడి, ఇక ఊడి విడిచిపెట్టి బయటకు కూడా సార్. ఇక మాకు ఇప్పుడు మా ఉపాధి అనేది వెళ్ళేది ఇవన్నీ సార్, మొత్తం తీసుకునేది. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఐఎంఎఫ్ఎల్ వాడకాన్ని ప్రోత్సహించడంతో గీతా కార్మిక వృత్తి ఇబ్బందికర పరిస్థితుల్లో మారిందని చెప్పని చెప్పక తప్పదంటాను. వాస్తవంగా ఒకప్పుడు ఏదైతే ఉన్నదో, గీతా కార్మికులకు ఒకవైపు వృత్తిపరంగా దోహదపడుతూ, ఇంకోవైపు ఏదైతే ఉందో ఆరోగ్యానికి ఏ విధమైన హాని కలగకుండా కొంత సీద తీరడానికి ఉపయోగపడేటటువంటి ఒక కల్లు వాడకం ప్రస్తుతం ఏదైతుందో గ్రామాన ఈ బెల్ట్ షాపుల ఏర్పాటుతోని ఒక విధంగా చెప్పాలంటే కల్లు వాడకం తగ్గిపోయిందని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఎక్కువ వరకు ఈ విదేశీ సారా మద్యాన్ని వాడకానికే ప్రభావితం కావడంతో కళ్ళు వాడకం తగ్గిపోతున్న పరిస్థితుల్లో గీతా కార్మిక వృత్తే ఇబ్బందికరంగా మారుతుండగా, ఇంకోవైపు ఏదైతే ఉన్నదో ఈ వేసవిలో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతతో అగ్ని ప్రమాదాలతో ఉన్న చెట్లు వనమంతా కాలిపోవడంతో శాశ్వతంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. అంటే వాళ్ళు కన్నాపురం అని చెప్పనే కాకుండా వీళ్ళకి గడిచిన వారం 10 రోజుల నుండి జగిత్యాల జిల్లాలో గమనిస్తుంటే ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదంతో తాటి ఈతే చెట్ల వాహనం కాలిపోవటం, గీతా కార్మికులు ఉపాధి కోల్పోవటం ప్రతిరోజు పత్రికలు గమనిస్తుంది. ఈ అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఇప్పుడు ఫైర్ స్టేషన్స్ కూడా ఏదైతే ఉందో మనకు ఆశించిన రీతిలో అందుబాటులో లేకపోవడం, జగిత్యాల కూడా ఒకటే ఉంది ఫైర్ ఇంజన్. అట్లాగే రాయకల్లో గతంలో ఫైర్ స్టేషన్ కొనసాగించబడ్డా, ఇప్పుడు అది కూడా నిలిపివేయటంతో అటు రాయకల్ కానీ జగిత్యాలు కానీ మల్యాల పెగడపల్లి గొల్లపల్లి కొడిమేల వరకు కూడా ఎదుగుతుందో కేవలం ఒకే వాహనం మీద ఆధారపడటంతో అది ఎక్కడ కూడా
మనకు ఆశించిన రీతిలో ఉపయోగపడటం లేదు. ముఖ్యంగా గీతా కార్మికులకు తోడ్పడటానికి వీళ్ళ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట వారికి 5 ఎకరాలు ఇచ్చే అవకాశం ఉంది. పట్ట గతంలో కన్నాపూర్ కానీ పొరన్ల కానీ వారికి ఏదైతే ఉందో 5 ఎకరాలు చెట్ల పెంపగానే పట్ట ఇవ్వాలని చెప్పని నిర్ణయించి హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భూమి పట్టాలు ఇప్పించడం ఒక అంశం, దానితోడు చెట్ల పెంపకానికి గాను నీటి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ నీటి వసతి సౌకర్యంతో పాటుగా విద్యుత్ సౌకర్యం, పైప్ లైన్, డ్రిప్ సిస్టమ్, ఇవాళ ఈ ఈత చెట్లు వనాలు కూడా ఒక విధంగా ఉద్యానవన శాఖ కిందికి మనం వస్తాయని చెప్పని భావించాలి. ఏ విధంగా రైతులకు పండ్ల తోటలు ప్రోత్సాహం ఇవ్వడం దొరుకుతుందో గీతా కార్మికులకు మరి ఈత వనమే కానీ తాటి వనమే కానీ పెంచుకోవడానికి ప్రోత్సహించే విధంగా దీన్ని ఉద్యానవన శాఖలో చేర్చి డ్రిప్ సిస్టమ్ వారికి అందుబాటులో తెచ్చినప్పుడు కొంత మనం అంటే ఇప్పుడు ఒక చెట్టు ఎదిగి రావాలంటే దాదాపు 4-5 సంవత్సరాలు పడుతుంది. కనీసం ఆ 4-5 సంవత్సరాలైనా గతంలో అయితే వాగులు వంకలకు నీరు ఎప్పుడూ సమృద్ధిగా ఉండడంతో చెట్టు పెరిగి వస్తుండే. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆశించిన మేరకు వర్షాపాతాలు లేకపోవడంతో మనం ఆశించిన విధంగా వాగులు వంకల్లో నీరు కనపడుతుంది. భూగర్భ జల మట్టం కూడా పూర్తిగా పడిపోతున్న పరిస్థితుల్లో ఈత వనాలు పెంచుకోవడానికి కొరకు కూడా ఉన్నటువంటి ఏకైక అవకాశం అలా ఇక్కడ కన్నాపురకు సంబంధించి ఒక 4 బోర్వెల్లు విద్యుత్ ఎలక్ట్రిక్ మోటార్లతో సహా పైప్ లైన్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ సౌకర్యం కలిగిస్తే కొంత మేరకైనా వీటిని ఆదుకునేటట్టు ఒక అవకాశం కలుగుతుంది. అంటే వీళ్ళు పూర్తిగా ఉపాధి కోల్పోయింది ఇక్కడ. కాబట్టి ఏ విధంగా ఒక రైతు ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోతే రైతును ఆదుకోవడానికి ఒక ప్రభుత్వం చేయుతనిస్తుందో ఇలా గీతా కార్మికులు కూడా వారి ఈత వనం, తాటి వనం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో వాళ్ళు ఉపాధి కోల్పోతుండటంతో ఆ సొసైటీకి ప్రభుత్వ పరంగా ఒక 10-10 లక్షల రూపాయలు సహాయం అందింపచేయాలి. సొసైటీకి ఏదైతే ఉందో ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందింపజేస్తే అది ఆ సభ్యులు ఏదైతే ఉందో ఈ రాబోయే కాలానికి ఉపాధికి మరి తోడ్పడే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ అంశాన్ని ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. అంటే గీతా కార్మికుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నది. గతంలో కూడా నేను ఏ విధమైన చర్యలు చేపడితే గీతా కార్మికుల వృత్తికి మనం దోహదపడతాం అనేది కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కన్నాపురకు సంబంధించి కూడా మీకు ప్రత్యేకంగా నీటి సదుపాయం కల్పించడానికి కొరకు నేను శాసనమండలి సభ్యుడిగా నాకున్నటువంటి ఆర్థిక వనరులతో మీకు బోర్వెళ్ళే కానీ విద్యుత్ మోటార్లు కానీ సౌకర్యం కల్పిస్తాను చెప్పని, అట్లాగే పైపులు సమకూరుస్తాను. మీకు ఇచ్చే పట్టాలకు సంబంధించి కూడా మరి రెవెన్యూ శాఖతో సంప్రదింపు చేసి ఆ పట్టాలు కూడా ఇప్పించి అది చేస్తాను. ఏదైనా కానీ ఇది కేవలం ఓదార్పు మాత్రమే, మీకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడం ఎవరితో సాధ్యం కాదు. ఇది ఒక ఓదార్పు మాత్రమే చెప్పంటాను. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉండి అండగా నిలవడం దొరుకుతుంది అని మా గీత కార్మిక సోదరులు అందరికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని చెప్పారు. మీకు చూపెట్టుకోండి, 2 బోర్లు ఇమీడియట్గా ఇప్పించేస్తా. కరెంట్ సౌకర్యం కూడా బోర్లు